న్యూ రేషన్ కార్డు శుభవార్త చెప్పిన మంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి గవర్నమెంట్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వెళ్తుంది అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షల వరకు పరిమితి అయితే పెంచింది తాజాగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని కూడా అందిస్తుంది త్వరలోనే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా చెల్లించే పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు అయితే ఈ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు ముఖ్యంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు లక్షల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించడంతో పాటు మీ సేవలలో కూడా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు తాజాగా కొత్త రేషన్ కార్డులపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అప్డేట్ అయితే ఇచ్చారు త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు ఏది ఏమైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు కాగా రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అయితే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో ముగిసింది ఇంకా చాలామంది కేవైసీ చేయించుకోలేదు వందకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేయించుకున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కేవైసీ చేయించుకోలేరు అంటే ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేరో వారికి రేషన్ బియ్యం అయితే కట్ అయిపోతాయి అంటే రేషన్ కార్డులు ఉన్నవారు చనిపోయిన వారు కానీ పెళ్ళైన వారు కానీ ఈ కేవైసీ చేయించుకోలేదు చాలామంది అలాంటి వారికి కట్ అవుతాయి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయింది ఇప్పుడు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఈ మార్చ్ చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అయితే తెలుస్తుంది మార్చ్ లాస్ట్ వీక్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ